నన్నయ్య భట్టు అనేవాడు ఆ అనే అక్షరం కనిపెట్టకపోతే, మనకు రాయకపోతే అమ్మ అనే పదం మనకు లేదు. పరుశూరి వెంకటేశ్వరరావు గారు శ్రీ అని ఈ కథకి శ్రీకారం చుట్టూ ఉండకపోతే ఇవాళ మనందరికీ ఈ ఆనందం లేదు. 2004లో రాశాడండి ఆయన ఈ కథ. 2004లో మేము రిజిస్టర్ చేసుకున్నాం. నేను ఎవరు ఎవరు ఎవరని 2006లో ఆయన పట్టుకున్నాడండి. ఇక ఆయన వెంట దుబాయ్ వెళ్ళాడు, అక్కడ మళ్ళీ సీల్ను మార్చుకొచ్చాడు. ఆయన వెంట బ్యాంకాక్ వెళ్ళాడు, నాకు మర్చిపోలేను సార్ నేను అదని మార్చుకొచ్చాడు. ఆయన ఇందాక దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ సూపర్ హిట్లు సినిమాలు. కానీ ఆయన అంటూ ఉండేవాడు నాతో, రే చిరంజీవి గారు ఏంట్రా ఈ పాత్రలు ఏంటి, ఆయన కలకాలం నిలిచిపోయే పాత్రని మనం సృష్టించలేమా అని అంటూ ఉండేవాడు అండి. అది ఆ పాత్ర. ఆయనకు అద్భుతంగా నచ్చేసింది ఆ కథ. కానీ బడ్జెట్, ఆ బడ్జెట్ పెట్టే వాళ్ళ కోసమే 14 ఏళ్ళు ఆగిందండి. రూపాయిని పైసలాగా ఖర్చు పెట్టాడు మహానుభావుడు రామ్ చరణ్. 1 రూపాయి 1 పైసలాగా ఖర్చు పెట్టాడు. అందుకే ఇవాళ ఇంత గర్వంగా మనందరం కూర్చోగలిగామండి ఈ సినిమాకి. మేము ముందు 60 కోట్లు 70 కోట్లు అవుతుందనుకున్నాం. ఇది అసలు భయం వేసిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది అనేటువంటి. అలా ఈ కథ ఏంటి ఏంటి, మనం ఆయన ఆశయం మొన్న రాజమౌళి గారు చెప్పాడు, మీరు విని ఉంటారు. చిరంజీవి గారి ఆశయం, వెంకటేశ్వరరావు ఆశయం, భారతదేశంలో 1857లో ఝాన్సీ రాణి పోరాటమే ఉంది తప్ప అంతకు ముందు స్వరాజ్యం కోసం పోరాడిన ఒక యోధుడు ఉన్నాడు అనే నిజం. అంటే నాకు స్వతంత్రం కావాలి, మీరు నా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని మొదట పలికిన గొంతు తెలుగువాడిది అనే నిజం ప్రపంచానికి చెప్పాలన్న మా తపన, ఆయన తపన. మధ్యలో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వరరావు బాధ చూసి పోనీ రామ్ చరణ్తో చేసేస్తారని అడిగారు మీరు, అది కూడా నేను మర్చిపోలేదు. వద్దండి మీరే కావాలి. పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడండి, ఏంటి అన్నయ్య అంత ఇదిగా చెప్తున్నాడు దాని గురించి ఒకసారి నాకు కథ చెప్పండి అని. అంటే ఆ కథ అంత గొప్పదండి. ఇవాళ కూడా మెసేజ్ పెట్టాను నేను, మనం ఇప్పుడు పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులు మనకు అందినాయి అంటే ఆ వాయువు ఒకడు వదిలేశాడు, అక్కడ ఊపిరి ఆగిపోయింది, ఉరికమ్మ అని అప్పచెప్పాడు ఆయన ఊపిరిని. అంత మహానుభావుడి చరిత్రని మనం గ్రంథస్థం చేయటం కాదు, తెర మీదకి తీసుకురావాలి. ఇది మా నాది కూడా కాదు మన్నయ్య. ఆ తర్వాత ఆయన తమ్ముడుగా లక్ష్మణులాగా నేను ఆయన వెనకాల వచ్చాను. దానికి సరిపోయే మనిషి నిన్నటి నుంచి అండి నా ట్విట్టర్లో నా ఫేస్బుక్లో పాదాభివందనాలు పెడుతున్నారు సార్ అందరూ. పాదాభివందనాలు ఎందుకంటే ఒక తెలుగువాడి చరిత్రని ప్రపంచానికి తెలియజెప్పారు. ఆ మహానుభావుడు లేకపోతే ఇంత గొప్ప హిట్ అవ్వదు, ఇంతమంది తెలియదండి. అసలు అన్నిటికంటే ముద్దు వేసింది ఆయన పెట్టిన మెసేజ్ అండి. నేను ఆయనకు మెసేజ్ పెట్టా, ఇది చాలా సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నానని చిరంజీవి గారికి మెసేజ్ పెడితే, సైరా మీ బిడ్డ, దాన్ని నా బిడ్డ చేతిలో పెట్టారు. ఆ బిడ్డ తీసిన ఈ సైరాని ఇవాళ ప్రపంచమంతా చిరంజీవి అని ఆశీర్వదిస్తోంది, ధన్యవాదాలు సోదరా అని పెట్టాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ రామ్ చరణ్. ఎందుకంటే మా కష్టం ఒక రచయితలుగా మా భూపతి, మా సత్యానందు, మధు, ఇక్కడ ఇంకా మా బుర్రా సాయి మాధవ్, ఎన్ని నేను నిన్న పెట్టాను నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపాడో సురేందర్ రెడ్డి అని, ఎన్ని కష్టాలు. ఎందుకంటే
జీవితంలో ఎప్పుడూ భయపడలేదండి ఏ సినిమాకి. ఇది కొడుతుందని వెళ్ళాం. కానీ ఒక తెలుగువాడి చరిత్రలో ఇంత తప్పు జరిగితే ప్రపంచం అంతా దుమ్మెత్తిపోస్తుంది. దానికి భయపడ్డాం. కానీ అది లేకుండా ఇంతమంది కష్టపడి దాన్ని ఒక అద్భుతానికి తీసుకొచ్చి ఇవాళ మేము గర్వపడుతున్నాం తెలుగువాడిగా పుట్టినందుకని పెడుతున్నారు సార్ మెసేజ్లు. అసలు నేను మామూలుగా ఉద్రేకంగా మాడతా మీకు తెలుసు, కానీ గుండె అంతా పట్టేసిందన్న. ఎందుకంటే మా కోరిక 2004 అంటే 16 సంవత్సరాలు అండి. రాముల వారు తిరిగి రావడానికి 14 ఏళ్ళు పట్టింది. మా అన్నయ్య ఆలోచన తెరగెక్కడానికి 16 ఏళ్ళు పట్టింది. కాబట్టి అలాంటి ఆలోచనలో ఒక అద్భుతమైన వాళ్ళు ఒక మన ఫ్యాన్ ఒకటి పెట్టాడండి, మేము చాలా భయపడ్డాం గురువు గారు కాస్ట్యూమ్ వేశారు, ఈయన కొన్ని కాస్ట్యూమ్ సినిమాలు బాగా ఆడలేదు అని. ఎవరు ఆ కాస్ట్యూములు తయారు చేసింది ఎవరు పాప, ఇంకెందుకు భయపడాలి, అద్భుతం. అసలు భలేగా ఉన్నాడండి, ఎంత అందంగా ఉన్నాడండి మా బాసు అంట. సో ఆ అద్భుతాన్ని సృష్టించి అమెరికా నుంచి ఫోన్లండి, నిన్న ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు ఎవరో ఫోన్ చేసి సార్ స్పీకర్ పెడతాం వినండి అని. ఆడవాళ్ళు అరుస్తున్నారు సార్, జై చిరంజీవి అంట ఆడవాళ్ళు అరుస్తున్నారు సార్, యూకే నుంచి, యుఎస్ నుంచి, ఎక్కడి నుంచి, అసలు వాట్ ఈస్ దిస్ అంటే ఎంత చరిత్రని ఈ చిత్రం సృష్టించబోతోందో అర్థమైపోయింది. సినిమాలో లేని డైలాగ్ ఒకటి చెప్తా, ఎందుకంటే చిరంజీవి గారి కనెక్ట్ చేసి చెప్పాలి కాబట్టి ఆ డైలాగు. ఎవరి ముందు మాట్లాడుతున్నావు, ఎంత వాళ్ళ ముందు మాట్లాడుతున్నావు, ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నావు రా నువ్వు అని ఒక తెల్లదొర అంటే ఆయన డైలాగు. ఎంత నువ్వు, ఎవరు నువ్వు, ఎక్కడి నువ్వు, ఇక్కడ నేను నరసింహారెడ్డి. ఇది మీకు కనెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరు నువ్వు, ఎంత నువ్వు, ఎక్కడి నువ్వు, ఇక్కడ నేను మెగాస్టార్ చిరంజీవి. అంతే, అది లేకపోతే ఆ బలం ఎంత ఎంత అందం, ఎంత అద్భుతం. చాలా అందంగా అంత అందంగా తీసిన మా రత్నవేలు, ఆయన అందగాడే అసలు, కానీ ఇంకా అందంగా తీయటం. నెక్స్ట్ మేము రుణపడి ఉంది ఎవరికంటేనండి, జగపతి బాబు గారు, సుదీప్ గారు, విజయ్ సేతుపతి గారు, రవికృష్ణ గారు భోజ్పురి నుంచి, అమితాబ్ బచ్చన్ గారు. వాళ్ళు మా పాత్ర ఎంత అని ఒక్కళ్ళు అడగలేదండి. ఆ పాత్రకి వీళ్ళు సరిపోతారని మనం భావించి, దర్శకుడు భావించి అడిగితే రామ్ చరణ్ వాళ్ళు ఏమిటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు. మీకు రుణపడి ఉన్నాం సార్ మేము, ఎందుకంటే పాత రోజుల్లో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా చిన్న చిన్న పాత్రలు కూడా వేసి ఒక అందాన్ని తెచ్చేవారు. ఇవాళ ఎంత పాత్రని కాదు, ఆ పాత్ర యొక్క విలువను తెలుసుకుని నటించిన మహానుభావులు వీళ్ళందరూ. మీ అందరికీ రుణపడి ఉన్నామండి. అలాగే అనుష్క ఓ బాహుబలిని లాక్కెళ్ళిన అమ్మాయి, అమ్మాయి ఆ అమ్మాయి మన దాంట్లో ఓపెనింగ్లో ఎండింగ్లో ఆ కథ చెప్పడానికి వచ్చేసింది. అలాగే తమన్నా, నయనతార వాళ్ళు సినిమా అంతా చిరంజీవి గారే కనపడతాడు, ఆ పక్కన ఒక్కొక్కళ్ళు 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 తారల్లాగా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు అట్లా. వీళ్ళందరూ అలా సాక్రిఫైస్ చేసి ఆ పాత్రలు కనుక ధరించి ఉండకపోతే ఈ రోజున ఈ అందాన్ని మనం ఆస్వాదించి ఉండేవాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిత్రం ధరిత్రి ఎరుగని చరిత్రను సృష్టిస్తోంది రాసుకోండి అంతే. ఆయన ఒక మాట అన్నారు మొన్న, ఎంత డబ్బులు కలెక్ట్ చేస్తుందని కాదు, ఎంత గౌరవాన్ని తెస్తుంది ఈ సినిమా అని.
ఆకాశాన్ని మించిన గౌరవాన్ని తెచ్చేసింది. అప్పుడే ఆకాశాన్ని అంచేంత డబ్బు త్వరలో తెస్తుంది, ఇది మనకు తెలుసు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సబ్స్క్రైబ్ వాచింగ్ సిలిమాంగ్స్ నెట్వర్క్.